దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, చాలా శ్రద్ధగా మీరంతా కూడా మనసు పెట్టి వినవలసిన పాఠం ఇది. సహజంగా బోధలో లేదా వాక్యంలో కొన్ని స్థాయిలు, అంటే ఏమంటారు వాటిని, వేరియేషన్స్, ఒక్కొక్క అంశం ఒక్కొక్క విధానంలో ఉంటుంది. క్రైస్తవుడిగా మనం ఎలా భక్తిగా ఉండాలి అని చెప్పే పాఠాలు కొన్ని ఉంటాయి. క్రైస్తవులుగా మనం ఆత్మీయతగా ఎలా ఎదగాలి అని చెప్పే కొన్ని అంశాలు ఉంటాయి. లోకం నుంచి మనం ఎలా ప్రత్యేకంగా ఉండాలి, అవి కొన్ని అంశాలు. మారని వాడిని ఎలా మార్చాలో, మార్చడానికి ఉపయోగించే అంశాలు కొన్ని ఉంటాయి. కానీ మరికొన్ని అంశాలు ప్రజల మధ్య దేవుణ్ణి గొప్ప చేయడానికి ఉంటాయి. మరికొన్ని అంశాలు దేవునిపై, ప్రజల మధ్య దేవునిపై ఉన్న అపోహలను తొలగించేవిగా ఉంటాయి. మీరు వినే పాఠం దేవుణ్ణి సమాజంలో గొప్ప చేసే పాఠం, దేవుని నీతిని అర్థం చేసుకునే పాఠం, దేవుని నీతిపై తీర్పుపై ప్రజలకున్న అపోహ. ముందున్న పాఠాలు మీకు సులువుగా అర్థమవుతాయి. తాగుడికి ఎలా దూరంగా ఉండాలి, జూదానికి ఎలా దూరంగా ఉండాలి, వ్యభిచారానికి ఎలా దూరంగా ఉండాలి, నిన్ను నువ్వు ఎలా కట్టుకోవాలి, లోకం నుంచి ఎలా ప్రత్యేక పరచబడాలి, ఇవి నీకు సులువుగా అర్థమయ్యే పాఠాలు. కానీ దేవుని పక్షంగా పోరాటం చేసే వాక్యం ఉంటుందే, దేవునిపై వచ్చిన అపోహలను నిందలను తొలగించే పాఠాలు ఉంటాయే, ఇవి నాలెడ్జ్తో కూడుకున్న పాఠాలు, నాలెడ్జ్ జ్ఞానంతో నిండిన పాఠాలు. ఈ పాఠాలు అవసరమే. సహజంగా సంఘాలలో కానీ, వేరే సంస్థల్లో కానీ, లేదంటే సభల్లో కానీ ఈ కోణంలో ఉన్న పాఠాలు ఎక్కువ మంది ఆలోచించరు, చెప్పరు. పైగా కొంతమంది ఏమంటారంటే, మనకు భక్తి ఉంటే చాలండి, అంటే భక్తి అంటే వాళ్ళ ఉద్దేశంలో తాగుడు బానిస కాకుండా, వ్యభిచారానికి బానిస కాకుండా, అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, ఎవరిని కొట్టకుండా, తిట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ప్రార్థన చేస్తూ ఆదివారం తప్పనిసరిగా గుడికి వచ్చి వెళ్ళిపోతే పరలోకం వస్తుంది అనుకునేవారు ఇదే భక్తి అనుకుని భావిస్తున్నారు. భక్తి అంటే అనేక దశల్లో ఉంటుంది, ఇదొక్కటే కాదు. పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు, అంటే ఎలిమెంటరీ స్కూల్ స్థాయిలో ఉన్నప్పుడు పెన్ను, పుస్తకం, టెక్స్ట్ బుక్ ఉంటే చాలు, హోంవర్క్, వినడం రాయడం మాత్రమే పని ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్లో. కానీ హై స్కూల్కి వెళ్ళగానే ల్యాబ్ సిస్టమ్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్కి వెళ్ళగానే రికార్డులు రాయాలి, ప్రాజెక్ట్ వర్కులు చేయాలి. ఇంకా పై స్థాయికి వెళితే ఇక అది వేరే ప్రపంచం. లేదు, నేను ఎలిమెంటరీ స్కూల్లో ఏదో హోంవర్క్ క్లాస్ వర్క్ మాత్రమే ఉంటాయి, టెక్స్ట్ బుక్ ఉంటాయి, వాటిని చదవడం రాయడం మాత్రమే తెలుసు, ఇంకేం చేయను అంటే కుదరదు. అలాగే దేవునిలో ఎదుగుతున్న నువ్వు నీ ఎదుగుదల కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం ఆలోచించటం మంచిది. ఆ తర్వాత దేవునికి అప్పగించిన బాధ్యత దేవుని పక్షంగా నువ్వు నిలబడి గుమ్మములలో విరోధులతో వాదించాలి. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే,
ఈరోజు నేను చెప్పే పాఠం దానికి సంబంధించిందే కనుక. ఇష్టుడైన మనిషికి కష్టమైన తీర్పు, టైటిల్ ఇచ్చాను కదా. ఎవరా ఇష్టుడైన మనిషి అంటే బైబిల్లో ఒక ఆయన గురించి చెప్పబడిన మాట మీరు అందరూ చదివారు, ఆల్రెడీ చదివారు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి ఇష్టుడైన వాడు, ఇష్టానుసారముగా చెప్పుకున్నవాడు, దేవుడే చెప్పుకున్నటువంటి వ్యక్తి దావీదు. ఇష్టుడైన మనిషికి దేవుడే కష్టమైన తీర్పిచ్చాడా? అవును. ఇష్టుడైన మనిషికి కష్టమైన తీర్పు ఎవరైనా ఇస్తారా అంటే లోకంలో ఎవరు ఇవ్వరు. లోకమయ లోక సంబంధమైన న్యాయస్థానాలు, లోక సంబంధమైన కోర్టులు ఏమంటారు, విమర్శ స్థానం అన్నాడు బైబిల్లో వాటి. దుర్మార్గత జరుగుతుంది అని బైబిల్ చెప్పింది. లోకమందు విమర్శ స్థానం ఏం జరుగుతుంది అన్నాడు ప్రసంగి? దుర్మార్గత. న్యాయం ఉండవలసిన స్థానమున అన్యాయం ఉంటుంది, కానీ దేవుని దగ్గర మాత్రం తన పర భేదాలు ఉండవు. తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పాలి అంటారు కొంతమంది, కానీ చెప్పరు. ఇష్టుడైన మనిషికి కూడా కష్టమైన తీర్పు తీర్చిన ఘనత ఎవరిది అంటే పరలోకమందు ఉన్న దేవునిది. ఆయనది పక్షపాతం లేదు. ఇందుకే ఏంటి చరిత్ర, దేని గురించి మాట్లాడుతున్నామని కాస్త వివరాలలోనికి వెళ్ళగలిగితే, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. దేవుడు నాతాను ప్రవక్తతో చెప్పించిన మాట ఇది, నీవు నన్ను లక్ష్యము చేయక, అంటే నన్ను నేను ఒకడున్నాను, ఏదైనా జరిగితే వెంటనే అడుగుతాను, నిలదీస్తాను, ఇవన్నీ మర్చిపోయావు నువ్వు. 24 అవర్స్ ధర్మశాస్త్రాన్ని కళ్ళ ముందు పెట్టుకున్న దావీదే, దివారాత్రములు ధ్యానించిన వాడే, పొరపాటు చేశాడు. దావీదు పొరపాటు పడ్డాడు. ఆయన తన జీవితంలో చేసిన మొదటి పొరపాటు చివరి పొరపాటు అదే, తప్పు చేశాడు. ఆ లెక్కకొస్తే మనం మొదటిది చివరిది ఏముండదు, ఏది మొదటిదో గుర్తులేదు మనకి, ఏది చివరిదో చెప్పలేము. దావీదు ఒకటే పొరపాటు అయినా విడిచిపెట్టలేదండి, అయినా విడిచిపెట్టలేదు. ఇంతకీ ఏ పొరపాటు, అదే పొరపాటు మీ అందరికీ తెలుసు. ఏ పొరపాటు అండి? ఏమండి, వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరే సమయం, అంటే మంచి వాతావరణం. వసంతకాలం అంటే అటు బాగా చలి ఉండదు, అలాగని విపరీతమైన ఎండలు వచ్చేయలేదు, చక్కగా మంచి వాతావరణం, మంచి ఋతువు అది. అప్పుడు యుద్ధానికి బయలుదేరతారట. అందరూ యుద్ధానికి బయలుదేరారు, కానీ దావీదు ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉండిపోయాడు. ఇంట్లో ఉన్నవాడు వాకింగ్కి బయలుదేరాడు. పైన చదవండి మాట 11వ అధ్యాయం 1వ వచనం నుంచి, అదే 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును, యోవాబు సైన్యాధ్యక్షుడు, యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. వాళ్ళు ఒక పట్టణాన్ని ముట్టడి వేసి దాన్ని జయించడానికి వాళ్ళు యుద్ధ వ్యూహంలో ఉన్నారు వాళ్ళు. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? యెరూషలేమునందు నిలిచాడు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేసే ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపాను. బాగా ఆలోచించండి. దివారాత్రములు వాక్యమును ధ్యానించేవాని మనసు ఒకసారికే చెలించిపోయింది. ఇది మనకు ఏం నేర్పుతుంది అని అంటే, జాగ్రత్తగా ఉండకపోతే 24 గంటలు వాక్యంలో ఉన్న వాడి మనసు కూడా ఏమవుతుంది? చెలించిపోతుంది. ఏమండి, ఎప్పుడు కూడా పాపానికి దూరంగా ఉండాలంటే ఒకటే సూత్రం అండి. ఒకవేళ దావీదు కూడా యుద్ధానికి వెళ్ళుంటే ఇది జరిగేదా? జరిగేది కాదు.
అతను యుద్ధంలో ఉండి యుద్ధ వ్యూహాలలో ఉండి తన మైండ్ నిండా శత్రువుని ఎలా జయించాలనే ఒక పోరాటంలో కనుక ఉండి ఉంటే ఇది జరిగేది కాదు. ఇది ఎందుకు జరిగింది? ఖాళీగా ఉన్నాడు, బాధ్యత అంతా యోవాబు మీద వదిలేశాడు, సైన్యం మీద వదిలేశాడు, ఇశ్రాయేలు మీద వదిలేశాడు, తను ఫ్రీ. ఎప్పుడైతే నువ్వు మైండ్ ఫ్రీగా ఉంచుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉన్నావో, నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? పాపం. పాపం. మేము ఆదివారం ఖచ్చితంగా వెళుతున్నామండి అని చెప్పిన వాళ్ళు అస్సలు నమ్మకండి. వాళ్ళు 24 గంటల పాపంలోనే ఉంటారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రింద ఉన్న అన్ని చర్చిలను చూడండి. ఎవ్రీ డే మీటింగ్స్. ఏ మరో విషయం ఆలోచించడానికి వీలు లేనంత బిజీ మైండ్తో మేము ఉన్నాం. పాపం చేసే అవకాశమే లేదు. ఇంత విస్తారమైన పని పెట్టుకున్నప్పుడు సంఘంతో కలిసి, దేవుని పిల్లలతో కలిసి 24 అవర్స్ దేవుని వాక్యం గురించే మాట్లాడుకుంటున్నప్పుడు పాపం చేసే అవకాశం ఉండదండి. ఈరోజు ఎందుకులే మీటింగు, లాస్ట్ డే వెళదామని నిన్న మొన్న అయిపోయిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏదో చేయగా చూడకూడదని చూసి ఉంటారు. ఇక అదే ఖాళీ గుండె ఏం చేస్తారు? సెల్ ఫోను, ల్యాప్టాప్, లేదంటే టీవీ, లేదంటే సినిమా. గనుక పాపంలో పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని దావీదును చూస్తే అర్థమవుతుంది. దివారాత్రములు యెహోవా వాక్య ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించి ఆ మహనీయుణ్ణి ఆ వాక్యం అనేది గుర్తుకు రాకుండా. ఆ వాక్యంలో ఏముంది? తప్పు చేస్తే తాట తీసే దేవుడు ఉన్నాడని కూడా ఉంది. అది కూడా మర్చిపోయాడు. మర్చిపోయి నిజంగా అండి ఎంత ప్లాన్ అంటే, ఆమె సమాచారం తెలుసుకున్నాడు, ఆమెను రప్పించుకున్నాడు, ఆమెతో శయనించాడు. పాపం ఆమెకేం ఆలోచనలు లేవండి, ఈయనే రప్పించుకున్నాడు. ఈయనే రప్పించుకున్నాడు రాజు. రాజు గనక సైనికులు వెళ్ళారు, తీసుకొచ్చారు, ముందు బలవంతంగానే తీసుకొస్తారు. క్షయించాడు తీరాశి వీణ. ఇతనే యుద్ధానికి వెళ్ళాడు, భర్త ఊరియా యుద్ధానికి వెళ్ళాడు. తను గర్భవతినని ఆమె తెలుసుకుంది, రాజుకు సమాచారం పంపింది. నిజంగా ఏం ప్లాన్ వేసాడండి, ఏం ప్లాన్ వేసాడు. చాలామంది సినిమా వాళ్ళకు వస్తే ఇలాంటి ఐడియాలు అనుకున్నారు, కానీ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దావీదు గారి మైండ్ ఎలా ఆలోచించిందంటే, ఊరియాని పిలిచాడు. ఊరియాని పిలిచి నువ్వు ఈ రాత్రి ఇంటికి వెళ్ళన్నాడు. ఎందుకు? ఎందుకండి? ఇంటికి వెళితే భార్యతో తను సంసారం చేస్తాడు, అప్పుడు ఈ గర్భం, ఈ వచ్చిన గర్భాన్ని ఎవరి ఖాతాలోకి దొయ్యొచ్చు? అదన్నమాట ఊరియా గర్భం, ఊరియా ఖాతాలోకి తోసేయచ్చు. ఏం ప్లాన్ అండి బాబు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. నువ్వు అలసిపోయి వచ్చావు కదా, ఇంటికెళ్ళు, నువ్వు ఇంటికెళ్ళి శ్రమ తీర్చుకో, సెలవిచ్చాడు. కానీ ఊరియా ఏం చేశాడంటే, అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, ఇంటికి వెళ్ళలేదు. ఏమీ నిన్ను ఇంటికి వెళ్ళమన్నాను కదా, ఎందుకు వెళ్ళలేదని అడిగాడు. ఏ వచనం అండి? 11వ అధ్యాయము 10వ వచనం. ఊరియా తన ఇంటికి పోలేదని దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చేవి గనక ఎందుకు ఇంటికి వెళ్ళలేదని అడిగితే, అప్పుడు అంటున్నాడు అతని యథార్థత. కొన్నిసార్లు యథార్థత నిజాయితీ ప్రాణాల మీదకి వస్తుంది అనడానికి ఇదిగోండి ఊరియా నిదర్శనం. నువ్వెందుకు వెళ్ళలేదు, ఎల్లుంటే బాగుండేది, ఊరియా బ్రతికేవాడు. కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అతని మనసు చూడండి. ఉరియా మందస్సమేమో యుద్ధంలో ఉంది, ఇస్రాయేలీలంతా యుద్ధంలో ఉన్నారు, వాళ్ళు గుడారాల్లో నివసిస్తూ ముట్టడి దెబ్బ వేసి ఆ పట్టణాన్ని, రబ్బా అనే పట్టణాన్ని పట్టుకోవడానికి వాళ్ళు పని మీద నేనుంటే, నా అధిపతి అయిన యోవాబు, నా ఏలినవాడుగు, నీ సేవకులు వాళ్ళు దండులో ఉన్నారు, నేనేమో వాళ్ళని వదిలేసి, వాళ్ళేమో కష్టాలతో కన్నీళ్లతో యుద్ధంలో, భోజనం సరిగా ఉండదు, నేనేమో వాళ్ళంతా యుద్ధంలో ఉండి పడిగాపులు కాస్తూ తిండి ఉన్నా లేకపోయినా వచ్చిన పని మీద వాళ్ళు శ్రద్ధగా ఉంటే, నేనేమో అన్నపానాలు, ఇంటికి వస్తే మంచి భోజనం, యుద్ధంలో ఉంటే మంచి భోజనం ఉంటుందా? నేను అన్నపానాలు పుచ్చుకోవడానికి
నా భార్యతో శయనించడానికి నేను ఇంటికి వెళ్ళాలా? వాట్ ఏ వండర్ఫుల్ అండి, ఏం మంచి క్యారెక్టర్ అండి, వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి. అయింది, అందరు యుద్ధంలో ఉంటే నేను ఒక్కడిని ఇంటికి వెళ్ళాలా, నేను ఒక్కడిని. ఏం క్యారెక్టర్ అండి అయింది. అలాంటి ఉత్తమమైన క్యారెక్టర్ కలిగిన అతన్ని చూసి కూడా జాలిపడలేదు దావీదు. ఆ క్షణంలో ఒక తాగిదు తీసుకొచ్చాడు, ఒక పత్రం తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడు, దాని మీద రాశాడు, యోవాబుకు రాశాడు లెటరు. ఈ పత్రం తీసుకొని వస్తున్న ఈ ఊరియాని యుద్ధం ముమ్మరంగా జరిగే చోట ముందు పెట్టి మీరు సైడ్ అయిపోండి, ఇతను కత్తివాత హతమైపోవాలి, చచ్చిపోవాలి, చచ్చిపోవాలి. అంటే బచ్చబాను తాను ఇష్టపడినటువంటి ఆ సౌందర్య రూపాన్ని తన సొంతం చేసుకోవడానికి అతను చేసిన ప్లాన్ ఏంటంటే ఇతను కొట్టబడి చంపబడాలి. ఏంటి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందండి? వాక్యం నిత్యం చదువుతున్నాడు, దేవుడు భయం లేనివాడు చేయాలి ఇలాంటివి. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నిత్యము తీర్పు తీరుస్తాడని 24 అవర్స్ వాక్యం చదువుతున్న ఆయన ఈ పని చేసేసరికి దేవుడు తట్టుకోలేకపోయాడండి. ఇలాంటి ఆలోచన దుర్మార్గులైన వారు లోకంలో దేవుడు అంటే తెలియని వాళ్ళు దేవుడు లేడనుకునే ప్రజలు చేయాలి. ఏమంటే దివారాత్రంలో వాక్యముని ధ్యానించేవాడు ఇంత క్రూయల్గా ఆలోచించొచ్చా? అందుకే నాతాను ప్రవక్తను పంపాడు. నిజంగా నాతాను ప్రవక్త చెప్పిన ఉపమానం వింటే మతిపోతుంది. చెప్పాడు, ఒక మనుష్యుడు ఉన్నాడు, అతని దగ్గర చిన్న గొర్రె పిల్ల ఉంది, తన పిల్లలతో కలిసి పడుకుంటుంది, అతని దగ్గర చేతి గోరు ముద్దలు తింటుంది, ఇంకొకడు ఉన్నాడు వాడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఈ 100 గొర్రెలు ఉన్నవాడి దగ్గరికి అతిథి వచ్చాడు, మార్గస్థుడు ఒకడు వచ్చాడు, తనకున్నటువంటి ఆ 100 గొర్రెల్లో ఆ గొర్రెలను తీసి ఒక గొర్రెను తీసి ఇతనికి భోజనం చేయొచ్చు, వంట చేయొచ్చు. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ ఒకే ఒక 1 గొర్రె పిల్ల ఉన్నదా అతని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని ఆ వచ్చిన మార్గస్థుడికి విందు చేశాడు. ఏం చేయాలి అతన్ని అని అడిగాడు. అప్పుడు ఈ స్టోరీ వినగానే దావీదుకు ఆవేశం కొట్టొచ్చినట్టు పొంగుకొచ్చిందండి. మనం మనకు తప్పు చేసినప్పుడు రాదు ఈ ఆవేశం, ఎదుటోడు తప్పు చేశాడు అనగానే వచ్చింది ఆవేశం, పొంగుకొచ్చింది. ఏమంటున్నాడు తెలుసా? వాడు కనికరము లేక ఈ కార్యము చేశాను గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి నాతానుతో అన్నాడు. ఏమండి వాడిని, వాడు చావాలన్నాడు చూడండి ఆ పాట, కోపం వచ్చేసింది. అప్పుడు నాతాన్ అంటున్నాడు, దావీదు ఈ మాట విని వచనం 5వ వచనం 12వ అధ్యాయం 5వ వచనం దావీదు ఈ మాట విని 12వ అధ్యాయం 5వ వచనం బహుగా కోపం తెచ్చేసుకొని యెహోవా జీవంతోడు ఇతడు చావాలి, మరణపాత్రుడు చావాలి, ఇలాంటి దుర్మార్గం చేసిన వాడు చావాలి. అప్పుడు చెప్పాడు, నాయన ఆ దుర్మార్గుడు ఎవడో కాదు, నువ్వే ఆ మనుషుడు, నువ్వే. కొన్నిసార్లు మనం చేసింది ఎంత క్రూరమో ఎంత దుర్మార్గం మనకు అర్థం కాదండి, ఎదుటోళ్ళు చెప్తే తప్ప. కొన్ని సందర్భాల్లో మనం చేసినవన్నీ మనకు కొన్ని కోణాలు ఉంటాయండి, ఆలోచించుకునే కోణాలు. అన్నీ పర్లేదులే 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 అంటుంటుంది. ఏది ఘోరమైన వ్యాధి కలిగిన మన హృదయం, అదే కదా మనల్ని మోసపుచ్చాలంటే. పర్లేదులే పర్లేదులే, అది ఎంత ఘోరమో దేవుడు చెప్పేంతవరకు దావీదుకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, అది తను చేస్తే అది మరణకరం అని అర్థం కాలేదు. ఇంకొకడు చేశాడు అనగానే కోపం వచ్చేసింది. ఈ పని చేసిన వాడెవడు, ఈ కార్యం చేసిన వాడెవడు, మరణపాత్రుడు అన్నాడు. అది నువ్వే అని ఇప్పుడు 10వ వచనంలో ఏం చెప్తున్నాడు చదవండి. నీవు నన్ను లక్ష్యం, నేనొకడు ఉన్నానని నన్ను కూడా లెక్క చేయలేదు కదా నువ్వు దావీదు. నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీ భార్యగునట్లు తీసుకున్నావే. నేను ఎంతోమంది పైవచనాలు ఏం చెప్తాడు తెలుసా, సౌలు స్త్రీలను నీచి నీ కౌగిట చేర్చాను, ఎంతోమంది ఉపపత్నులను నీ కౌగిట చేర్చాను, నువ్వు చాలదనుకుంటే ఇంకా ఇస్తాను. ఎందుకంటే వివాహం కాని స్త్రీలను రాజు కనుక పెళ్లి చేసుకోవచ్చు, పోషించవచ్చు. ఆ రోజుల్లో అది ధర్మశాస్త్ర కాలం, అది ఒకే భార్య ఉండాలనే రూల్ కొత్త నిబంధనకు వచ్చేసింది. రాజు గనక పోషించగలిగితే చేసుకోవచ్చు, రాజు గనక పోషించగలిగితే.
మరొకటి భార్యను తీసుకొని మరి తన భార్య చేసుకోవడం మాత్రం తప్పు. నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే తన పొరుగువానికి, అది కూడా ఒక దీనుడైన వాడు, ఒక అమాయకుడైన వాడు, ఒక నీతిమంతుడు, యథార్థవంతుడైన ఉరియా లాంటి ఒక వ్యక్తి భార్యను తన భార్యగా చేసుకోవడానికి అతన్ని చంపించి మరి ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను ఒక యథార్థవంతుడిని, తీర్పు తీర్చేవాడిని, పరలోకంలో ఉన్నానని నువ్వు మర్చిపోయావు దావీదు. నన్ను లెక్క చేయలేదు, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడు భార్య ఉరియా భార్యను నీ భార్యగా చేసుకున్నావు, తీసుకున్నావు. నీ ఇంటి వారికి, నీకు నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం, సదాకాలం యుద్ధం. దేవుని శాపం అండి ఇది, దేవుడిచ్చిన తీర్పు అండి ఇది. ఏమండి మనకి యుద్ధం అనగానే మనకు తెలియదండి, తెలియదు కనుక దాని బాధ ఏంటో, ఆ కష్టాలు ఏంటో, ఆ కడగండ్లు ఏంటో, దానివల్ల వచ్చే టెన్షన్ ఏంటో మనకేం తెలియదు. ఎందుకంటే మనకు తెలియదు యుద్ధం అంటే మనం చూడలేదు. ఒకసారి యుద్ధం అంటే ఏంటో ఏమండి, ఆ రష్యా ఉక్రెయిన్ ప్రజల మధ్య, ఆ ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఆలోచించండి. యుద్ధం జరిగేటప్పుడు దేశాన్ని విడిచి పారిపోవడానికి ఏమండి, ఆ రష్యా నుంచి బాంబులు పడుతుంటే ఆ ప్రాణాలు ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని ఇతర దేశాలు పారిపోవడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసండి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. కొంతమంది ఫ్లైట్ చక్రాలు ఎక్కేసి వెళ్ళిపోవాలని కూడా ట్రై చేశారండి, జారి పడ్డారు విమానాలు. 1960 ఆ టైంలో మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చిందండి, చైనాకి మనకి అనుకుంటాను. ఆ రోజులను చూసిన వాళ్ళు చెప్తారండి యుద్ధం అంటే ఎలా ఉంటుందో, అంత మంచిది కాదండి. క్షణక్షణం భయం భయంగా బ్రతకాలి. అంతవరకు ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి రాయలసీమలో కొన్ని ఏరియాలు ఇప్పుడు కొంత తగ్గిందేమో కానీ ఒక 20-30 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళిపోతే ఈ కుటుంబం ఆ కుటుంబానికి రగిలే పగలు. ఏమండి మనస్ఫూర్తిగా భార్య పిల్లల్ని తీసుకొని బయటికి షాపింగ్ కూడా వెళ్ళలేడు, ఓ సినిమాకి వెళ్ళలేడు, ఓ ఫంక్షన్కి వెళ్ళలేడు, ఓ పెళ్ళికి వెళ్ళలేడు. పిల్లల్ని ప్రశాంతంగా స్కూల్లో చదివించడానికి పంపించలేరు ఒంటరిగా. ఏ శత్రువు అడుగడుగున ఎక్కడ కాపు కాసి చంపేస్తాడు. రెండు కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి రగులుతున్న ఈ ఫ్యాక్షనిజమే వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చి వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తే బ్రతుకు కాలమంతా దావీదు కుటుంబానికి, దావీదుకి సదాకాలం యుద్ధం అన్నాడు. సదాకాలం యుద్ధం, యుద్ధం అంటే సరదా అనుకుంటున్నారేమో, కాదండి, చాలా ప్రమాదం, చాలా రిస్క్, ప్రశాంతత లేని జీవితం, అనుక్షణం టెన్షన్. అలాంటి శాపం దావీదుకు వచ్చింది. చూడండి ఇష్టానుసారుడైన మనుష్యుడే, ఇష్టానుసారుడే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడే. కానీ దేవుడు యథార్థవంతుడు, తనవాడైతే ఒకలా పరమాయివాడైతే ఇంకోలా తీర్పు తీర్చేవాడు కాదు. ఇంకా ఎలాంటి శిక్ష ఇచ్చాడో చూడండి, నా మాట విను ఆలకించు, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయం పుట్టిస్తాను, నీ ఇంటి వారి మూలంగానే అపాయం పుట్టిస్తాను, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగిస్తాను. ఏమండి దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి, తీర్పు ఎలాంటి తీర్పు ఇచ్చాడో చూడండి. నీ భార్యలను నీ చేరువవానికి అప్పగిస్తాను, పగటి యందు వాడు వారితో శయనిస్తాడు. ఈ కార్యము, ఏ కార్యము, బత్షెబను చూడడం, బత్షెబ భర్త అయిన ఊరియాను చంపడం, ఆ భార్య ఆమెను తెచ్చుకోవడం, ఆమెతో శయనించడం, ఇవి నువ్వు రహస్యంగా చేసావు. కానీ నేనేం చేస్తాను తెలుసా, ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని జరిగిస్తానంటే నీ భార్యలను నీ చేరు ఉన్నవాడే ఇశ్రాయేలులందరూ చూచుచుండగా వారితో శయనిస్తాడు. ఏమండి ఈ తీర్పును విన్నప్పుడు నిజంగా అండి ఒళ్ళు గగురు పొడిచిందండి. దేవుని తీర్పు ఇలా ఉంటుందా? దేవుని తీర్పు అవునండి. ఎవరి విషయంలో ఇది నెరవేరింది, ఎవరు నెరవేర్చారు అంటే సొంత కొడుకు అబ్షాలోం, దావీదు కుమారుడు అబ్షాలోము. 4 సంవత్సరాలు ప్లాన్ చేశాడండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల ప్లాన్.
రాజ్యాన్ని కొట్టేయాలనుకున్నాడు. ఏమంటే ఆ రాజద్వారం దగ్గర నిలవబడి వచ్చేవారిని పోయేవారిని రాజు దగ్గరికి న్యాయం కోసం వచ్చేవారిని పోయేవారిని అందరినీ హక్ చేసుకుంటున్నాడట. రాజు దగ్గర న్యాయం దొరకదు, రాజు దగ్గర మంచి ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, మీకు నేను రాజుగా ఉంటే మేలు, నేను మీకు న్యాయం చేస్తాను రండని ఇస్రాయేల్ ప్రజలందరినీ తన వైపు తిప్పేసుకుంటున్నాడు. ఎవరు? యాబ్షాలోం. అందరినీ తన వైపు తిప్పి, అందరినీ తన వైపు కుట్ర బయటపడే కాలానికే దాదాపుగా ఇస్రాయేల్ రాజ్యం అంతా ఎవరి వైపు వెళ్ళిపోయింది? అబ్షాలోము వైపు కుట్ర బయటపడింది. ఏమంటే రాజుతో 300 మంది కంటే ఎక్కువ లేరు. ఎవరు? దావీదుతో. అర్థమైపోయింది, ఇప్పుడు నా ప్రాణాలకు ప్రమాదం. పారిపోయాడండి దావీదు, మహావీరుడు పారిపోయాడు. తరిమాడు చంపాలి ప్లాను. అలా పారిపోయిన తర్వాత అబ్షాలోం చేసిన పని ఏమిటంటే, దావీదు ఉపపత్నులను కూడాడండి. మిద్దె మీద గుడారము వేసి ఆ గుడారములో అందరూ చూస్తుండగా, ఇశ్రాయేల్ అందరూ చూస్తుండగా దావీదు యొక్క ఉపపత్నులతో శయనించాడు. దేవుని తీర్పది ఎప్పుడైతే ఈ తీర్పు వచ్చిందో, నిజంగండి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు, చాలా ప్రశ్నలు తలెత్తుతున్న ఈ తీర్పులో, ముఖ్యంగా మత ఛాందస్సవాదులైన వాళ్ళు. ప్రిల్లరా, ఏంటి ఆ తీర్పు, ఏంటి ఆ వివాదం, ఏంటి ఆ సమస్య, వాళ్ళకి ఏం వివాదం రేపుతున్నారు, అందులో ఏం తప్పు పడుతున్నారు, ఏం తప్పు పడుతున్నారంటే, ఏమండి దావీదు తప్పు చేశాడు, దావీదు తప్పు చేసినందుకు దావీదుకి శిక్ష వేయాలి, దావీదు తప్పు చేసినందుకు దావీదును చంపాలి, ఎందుకంటే వ్యభిచరించిన వాడు చావాలని ధర్మశాస్త్రం ఉంది కదా. దావీదును చంపలేదు, దావీదును చంపవలసింది పోయి శిక్ష ఎవరికి వేశాడు అంటే, దావీదు ఉపపత్నులకు శిక్ష వేశాడు. ఈయన తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేయడం ఏంటి, వాళ్ళని తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పేయడం ఏంటి, ఇది వాళ్ళకు పడిన శిక్ష కాదా? దేవుడేంటి ఎలాంటి తీర్పు తీర్చాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. ప్రియులారా, ప్రశ్న వినగానే మనకు కూడా ఒకంత కంగారు పడిపోయి మనం కూడా నిజమే కదా, తప్పు చేసింది దావీదు అయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ఆయన భార్యలను తీసుకెళ్ళి ఎవరికి పొరుగువాడికి అప్పచెప్పేయడం ఏంటి, వాళ్ళని తప్పు చేశారు అని మనకు కూడా మనసులో అనిపిస్తుంది. కానీ ఆలోచిస్తే దేవుని నీతిని పరిశోధనాత్మకంగా తెలుసుకుంటే ఆయన నీతి ఏంటో అర్థమవుతుంది. మొదట ధర్మశాస్త్రం అనే దానిని దేవుడు ఇశ్రాయేల్కి ఇచ్చినప్పుడు ఒక చట్టాన్ని చేశాడు. ఆ చట్ట ప్రకారమే దావీదుకు తీర్పు తెచ్చాడు. ఏంటి ఆ చట్టం అంటే, ఒకసారి చూడండి నిర్గమకాండము 21:24 బాగా వినాలి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలుకు కాలు, వాతకు వాత, గాయానికి గాయం, దెబ్బకు. ఒకనాడు ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చుచు ఆయన నియమించినటువంటిది ఏమిటంటే, ఎవడైనా ఒక కన్ను తీస్తే ఆ కన్ను తీసిన వాడికి ఖచ్చితంగా ఏం తీసేయాలి, కన్ను తీసేయాలి. కాలు తీసాడనుకో ఒకడు ఎవడైనా, వాడి కాలు తీసివేయబడాలి. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, వాతకు వాత, దెబ్బకు దెబ్బ, గాయానికి గాయం. ఇలా ఎందుకు నియమించాడండి దేవుడు? ఏమండి దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న నియమము, న్యాయం ఈ ప్రపంచానికి ఇప్పుడు కాస్త వింతగా ఉండొచ్చేమో, కానీ ఒకనాడు ప్రపంచానికి జ్ఞానం నేర్పుతున్నప్పుడు అవసరం అండి. ఒకనాడు ప్రపంచానికి న్యాయం నేర్పుతున్నప్పుడు ప్రాథమిక దశలో, ప్రారంభంలో ఇదే కరెక్ట్ న్యాయం. ఎందుకంటే ఏమండి, ఒకడికి కన్ను తీస్తే ఆ బాధ ఏంటో తీసిన వాడికి తెలియకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. దేవుని ఉద్దేశం అది, తీసిన వాడికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కూడా నాలాంటి వాడే, నాకు కలిగిన బాధే ఎదుటి వాడికి కలిగింది, ఇది అర్థం చేసుకోవాలి. కాలు తీస్తే ఆ కాలు లేకుండా అతను పడే బాధ ఏంటో అర్థం కావాలంటే ఇతనికి కాలు తీసేయాలి. పైగా లోకమంతా ఇది తెలుసుకోవాలి. ఇస్రాయేలీలు అందరూ చూస్తుండగా ఈ పని చేయమంటాడు ఇస్రాయేలీలు అందరూ. ఎందుకంటే ఆ రోజున్న సమాజం న్యాయం తెలియదు, ధర్మం తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా న్యాయం ప్రకారం ప్రవర్తించాలో తెలియదు. అలాంటి జనులకు ఆ రోజు, మూర్ఖులైన ఆ జనులకి, వాళ్ళను క్రమంలో పెట్టడానికి ఇలాంటి న్యాయం చెప్పాడు. నిజమే,
నిజమేనండి. అవతల వాడి బాధ అర్థమైతేనే మనం మళ్ళీ అలా బాధ పెట్టకుండా ఉంటాం. అందుకే ఒకడెవరిదైనా కన్ను పొడిచాడా, వీడి కన్ను కూడా పొడవబడాలి. ఒకడెవడైనా కాలు నరికాడా, వీడి కాలు నరకబడాలి. ఒకడెవడైనా రక్తం చిందించాడా, వీడి రక్తం చిందించబడాలి. అది అందరి ముందు జరగాలి. జరిగినప్పుడు అది చూసిన ప్రజలు నేర్చుకోవాలి, దేవుడు అన్నవాడు ఉంటాడు, మనం చేస్తే మనకు ఇలాగే చేస్తాడు అని ఆ నీతిని వాళ్ళు నేర్చుకోవడానికి ఆ రోజు ఆ రూల్ పెట్టాడు. ఆ రూల్ ప్రకారమే ఇప్పుడు దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేస్తే దేవుడు ఏమండి పక్కకు వెళ్ళిపోయాడు అనుకోండి, తప్పించుకున్నాడు అనుకోండి, పట్టించుకోకుండా ఉన్నాడు అనుకోండి, అప్పుడు లోకమంతా ఏముంటుంది? ఇశ్రాయేలీయులు ఏమంటారు? పోనీ వాళ్ళేమో నేర్చుకుంటారు. ఒక న్యాయం చెప్పేవాడికి ఇది పద్ధతి కాదు. అందుకే తనవాడైనా న్యాయం చెప్పాలనుకున్నాడు, కష్టమైన కఠినమైన తీర్పు ఇచ్చాడు. వాస్తవానికండి చంపేయాలి దావీదుని, ఏం చేయాలి? చంపేయాలి. కానీ దావీదుకు అంతకుముందే దేవుడు ఒక వరం ఇచ్చాడండి. అదేమిటంటే, నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నిన్ను దండిస్తాను, కానీ నీ నుంచి రాజ్యాధికారమును తీసివేను, నీ ప్రాణం తీసివేను అన్నాడు. ఎందుకంటే దావీదు యొక్క నీతిని బట్టి దేవుడు అతనికి ఇచ్చిన వరం అది. ఇంకా చెప్పాలంటే దావీదు గర్భవాసము నుంచి క్రీస్తు రావాలి, అది కూడా వరం ఇచ్చేశాడు. ఎవరి ఎవరి గర్భవాసం నుంచి క్రీస్తు రావాల్సి ఉంది? దావీదు గర్భవాసం నుంచి. అంటే ఆల్రెడీ ముందు వరం ఇవ్వడం వలన చంపటం కుదరదు, చంపితే తన మాటే నెరవేరదు. ఏమండి, దావీదు బ్రతికుండాలి, బ్రతికున్నప్పుడు దావీదు గర్భవాసం నుంచి సొలొమోను రావాలి, ఆ సొలొమోను ద్వారా వంశావళి రావాలి, ఆ వంశావళిలో క్రీస్తు పుట్టాలి. ఇది ఆల్రెడీ దావీదుకి ఇవ్వబడిన వరం గనక చంపడానికి వీలు కుదరదు. అలాగని చంపకపోయినా అతన్ని వదిలేశాడు అనుకుంటే పొరపాటు, దానికి మించిన శిక్ష వేశాడు. ఏమంటే దావీదును చంపాడు అనుకోండి, ఆ తప్పు చేసినందుకు పెద్దగా నష్టం లేదండి దావీదుకి. ఎందుకంటే దావీదు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? పరదయసుకు వెళ్తాడు. కానీ మరణించకుండా ఉండి ఎంత భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నాడో తెలుసా దావీదు? చావు కంటే భయంకరమైన శిక్షలు ఉన్నాయండి. ఏంటా శిక్ష అంటే, తన బ్రతుకాలం అంతా యుద్ధం, తన కుటుంబానికి యుద్ధం, 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 యుద్ధం. ఆ తర్వాత తన భార్యలను పొరుగువాడు ఇంకెవరో కాదు, తన కుటుంబంలో వాడే తన భార్యలను కూడటం. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, ఏమంటే నిజంగా మగవాళ్ళకి అర్థమవుతుందండి, ఇల్లంతా దోచుకున్నా పర్వాలేదు, కానీ తన ఆస్తి భార్య, పొరుగువాడు తన భార్యపై కన్ను వేసి కన్నుతో చూసినా తట్టుకోలేడు. ఎందుకంటే భర్తకు ఉన్న రోషం గురించి దేవుడు ఆల్రెడీ రాయించాడు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో. భర్తకు పుట్టు రోషం ముందు ఎవడు నిలవగలడు? ఎవడు నిలబడలేడు. భర్తకు పుట్టే రోషం అది. కనుక కేజీ బంగారం పట్టుకుపోయినా ఓర్చుకోగలరు మగవాళ్ళు, కానీ ఏదో ఓర్చుకోలేరు. తన భార్య మీద మరొకటి చెయ్యి వేస్తే ఓర్చుకోలేడు. అంటే ఎలాంటి వేదన దావీదుకు మిగిల్చాడో తెలుసా దేవుడు? ఎలాంటి వేదన. ఎందుకంటే పొరుగువాడి భార్యను తనతో తన భార్య చేసుకున్నందుకు వాడెంత అవతల వాడికి ఎంత బాధ ఉంటుందో తెలియజేయాలి దావీదుకి. అందుకే తన భార్యలను తీసి చేరువవానికి అప్పచెప్పాడు. చేరువవానికి అది ధర్మశాస్త్రం ప్రకారమే అప్పచెప్పాడు. ఏమండి, వాడు అందరు ఇశ్రాయేలు చూస్తుండగా మిద్దె పైన గుడారము వేసి ఆ గుడారంలో వారితో శయనించాడు. ఈ తీర్పు ఇవ్వడంలో దేవునికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఇలాంటి తప్పు మళ్ళా ఇశ్రాయేలులో జరగకుండా చూడాలి. అప్పుడు ఇక్కడ మరొక అనుమానం వస్తుంది. తప్పు చేసింది దావీదైతే వాళ్ళకి శిక్ష ఏంటి అనుకుంటున్నారు కదా, వాళ్లకు శిక్ష ఏంటి? ప్రియులారా, ఇక్కడ మీరు మన సమాజం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవి మైండ్లో పెట్టుకోకూడదు. రాజరికపు వ్యవస్థలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒక అవగాహన కలిగి ఉండాలి మీరు. ఒక రాజు యుద్ధం చేసి ఒక రాజ్యాన్ని గెలుచుకుంటే ఆ ఓడిపోయిన రాజుకు సంబంధించిన స్త్రీలు కూడా ఈ రాజు వశం అవుతారు. అది ఆ రోజుల్లో వాళ్ళకున్న నీతి. ఒక రాజు రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఆ ఓడిపోయిన రాజుకు సంబంధించిన స్త్రీలు కూడా ఇతని భార్యలు అవుతారు. ఉదాహరణకు సౌలు యొక్క స్త్రీలను దావీదుకు అప్పచెప్పాడు దేవుడు. అది మనం చదువుకున్నాం ఇప్పుడే 12వ అధ్యాయంలో. సౌలు యొక్క స్త్రీలను ఎవరు తీసుకున్నారట?
దావీదు సౌలు యొక్క స్త్రీలు. ఇక్కడ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే, ఏమండి, ఒక రాజును దగ్గర రాజు చనిపోయినా లేదా రాజును ఓడిపోయినా ఆ స్త్రీలు ఈ రాజు దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళు పెద్దగా నష్టపోయింది ఆ కాలం సంగతి, ఇప్పుడున్న ఇప్పుడు పరిస్థితి చెప్పడం లేదు నేను. వాళ్ళు పెద్దగా నష్టపోయేది, వాళ్ళు పెద్దగా బాధపడేది ఏమీ ఉండదండి. అఫ్కోర్స్ వాళ్ళు ప్రేమించిన భర్త, ప్రేమించిన రాజు, ప్రేమించిన అవ్వచ్చు, కానీ ఆ పరిస్థితులకు వాళ్ళు తప్పదు అలవాటు పడాలి. ఆ రాజుతో మరి భార్యలుగా కాపురం చేయవలసిందే, కాపురం చేయవలసిందే. శిక్ష వాళ్ళకని మనం అనుకుంటున్నాం, కానీ శిక్ష పడింది వాళ్ళకి కాదండి, దావీదుకి పడింది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఏమండి, మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు కలిగే బాధ చాలా తక్కువ అండి. అదే నా బిడ్డను కొట్టారనుకోండి, నేను అసలు తట్టుకోలేను. మీరు కూడా అంతే, మీకు దెబ్బ తగిలితే ఎక్కువ బాధపడతారా, మీ పిల్లలకు దెబ్బ తగిలితే ఎక్కువ బాధపడతారా, మీరే చెప్పండి, మీరే చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా ఎక్కువ బాధపడరు, కానీ మీ పిల్లల్ని కొడితే అది బాధ. దావీదుకు కలిగిన బాధ అంతా ఇంత కాదండి, ఎందుకంటే ఆయనకు తగిలిన గాయం ఆ స్త్రీలకు తగలలేదండి. స్త్రీలను చేరువానికి చేర్చాడు. ఆ బాధ, ఆ వేదన, ఆ అవమానం, ఆ నింద ఎవరికో తెలుసా? దావీదుకి భరించలేడది. ఆ అవమానం పొందాలి ఒక రాజుగా ఉండి. పోనీ ఎవరికి తెలియని ఒక మూలన ఉన్న వ్యక్తి అంటే కాదు, మొత్తం రాజ్యమంతటికీ తెలుసు. రాజ్యమంతా చూస్తుండగా ఎంత అవమానం. ఇదిగో దావీదు భార్యలను పలానా అబ్షాలోము అనేవాడు కూడాడు. దావీదు భార్యని రాజు 40 ఏళ్ళు పరిపాలించిన రాజు, ఎంత అవమానం మిగిలిందండి దావీదుకి ప్రజల మధ్య, ఎంత అవమానం. ఆ శిక్ష వాళ్ళకు కాదండి, దావీదుకి. మీరు ఆలోచించండి, వాళ్ళకు కాదు, స్త్రీలకు కాదు. ఇంకొక విషయం చెప్తాను. దేవుడు ఎప్పుడు ఉండి యథార్థవంతుల్ని మంచి వాళ్ళని దుర్మార్గుల చేతికి అప్పచెప్పడండి. యథార్థవంతులను మంచి వాళ్లను దుర్మార్గుల చేతికి అప్పగించడు. ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి. షారా ఉంది అభిమేలకు రాజు దగ్గరకు, మరి ఆ దేశానికి వెళ్ళారు అబ్రహాం కానీ షారా కానీ. షారాయి భయపడ్డాడు అభిమేలకు రాజుకు, భయపడ్డాడు అబ్రహాం. ఈమె నా భార్య అంటే నన్ను చంపేసి ఈమెను తీసుకుంటారు, చెల్లెలంటే చంపాల్సిన అవసరం లేదు, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. రాజులకు ఉన్నటువంటి నీతి ఏంటంటే, ఆ రోజు భర్త అనేవాడు ఉన్నాడు అంటే ఆమె అందంగా ఉందనుకోండి. శారా చాలా అందంగా ఉండేదట తల్లి. నేను భర్తనని చెబితే నన్ను చంపేశామని తీసుకుంటారు, అదే నేను అన్నానని చెప్తే నన్ను ఉండనిస్తారు అని బతిలో అడుగుతున్నాడు. అమ్మ నేను అన్నానని చెప్పు, నువ్వు చెల్లివని చెప్పు, అలాగే చెప్పింది. అప్పుడు అభిమేలకు రాజు ఆమెను తీసుకెళ్ళాడు. వెంటనే దేవుడు రంగంలోకి దిగాడండి. వెంటనే దేవుడు రంగంలోకి దిగి ఆ రాత్రి అభిమేలకుతో అంటాడు, ఈ స్త్రీ ఒక నీతిమంతుని భార్య, ఒక సేవకుని భార్య, ఒక ప్రవక్త భార్య. ఆమె విషయమై నువ్వు చచ్చిన వాడవు సుమా, అంటే నువ్వు శవంలో ఉండిపో అంతే. శవం ఏం చేస్తుంది? ఏం చేయలేదు. నువ్వు చచ్చిన వాడవు అంటే చస్తావు రా, చెయ్యేసావంటే. నాకు అనిపించిందండి ఇది చదివిన తర్వాత, అంటే నీతిమంతుల భార్యల జోలికి ఎవడైనా వస్తే ఎవరి రంగంలో దిగుతారు? దేవుడు రంగంలో దిగుతాడు. మంచివారి విషయంలో దేవుడు రంగంలో దిగుతాడు. శారమ్మ చాలా ఉత్తమురాలు, శారమ్మ చాలా క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీ. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి దుర్మార్గుల చేతికి దేవుడు అప్పగిస్తాడా? మరి ఇక్కడ అప్పగించాడంటే ఏమండి, ఒకసారి నిజంగా ఆలోచన చేద్దాం. నిజంగా దావీదుకు ఉపపత్నులు వాళ్ళు ఎవరు? దావీదు భార్య అంటే మెయిన్గా ఉన్నటువంటి బత్షెబ కానీ, ఏమండి మేకాలు కానీ వీళ్ళు కాదండి. అబ్షాలోము ఆ రోజు వాళ్ళతో శయనించిన వాళ్ళు ఎవరు అంటే మేకాలో లేదంటే బత్షెబనో కాదండి, ఉపపత్నులు వేరే వాళ్ళు. నిజంగా వాళ్ళు ఏం చేసి చేయొచ్చో తెలుసా? ఇష్టం లేకపోతే పారిపోవడం లేదంటే తమ ప్రాణాలు తీసుకోవడం అవి కదా చేస్తారు. అవేం జరగలేదు అక్కడ, అవేమీ జరగలేదు. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రతి వాని విషయంలో వాని పరిస్థితులను బట్టి
వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ని బట్టి తీర్పులు ఇస్తాడు, మర్చిపోవద్దు. నీతిమంతులను తీసుకెళ్లి దుర్మార్గుల చేతికి అప్పగించడు. నిజంగా వాళ్ళు కూడా శారమ్మ అంత ఉత్తములై ఉంటే వాళ్ళ చేతికి అప్పగించడు. అలాగని దేవుడు ఏంటండి తీసుకెళ్లి వ్యభిచారం చేయమని అప్పగించడం ఏంటండి, ఇది కూడా తప్పే కదా అని మీరు అనొచ్చు. దేవుడే సాక్షాత్తు దేవుడే వారిని తీసుకెళ్లి అప్పగిస్తే అది తప్పే కదా, వ్యభిచారం చేయమని అప్పగించినట్టే కదా. అప్పగించడం అంటే వాళ్ళని తీసుకెళ్ళి వీని చేయబట్టుకొని తీసుకెళ్ళి ఏమండి పంపిస్తాడని కాదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దేవుడు అప్పగించడం అంటే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చదవండి. అప్పగించడం అంటే ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అప్పగించడం అంటే ఎలా ఉంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. ఏమండి, ఒక తోట గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ తోట అంటే ఏదో కాదు, ఇస్రాయేల్ సంఘం. ఒక ద్రాక్ష తోట నేను నాటాను, మంచి భూమినిచ్చాను, మంచి ద్రాక్షవల్లిని నేను నాటాను, రాళ్ళేరేసాను, మంచి ఎరువేశాను, నీళ్లు పెట్టాను, దానికి పోషణ చేశాను, మంచి ద్రాక్షలు కాయవల్లని నేను ఎదురు చూస్తుండగా అది ఏ ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలు కాసింది. ఆ ఒక చెట్టుకి ఏం చేయాలో పోషణ చేశాను, ఏం అందించాలో దాన్ని అందించాను, నీళ్లు పెట్టాను, ఎరువేశాను, ఏ పోషణ కావాలంటే ఆ పోషణ ఇచ్చాను. మంచి కాయలు కాయాలని, ద్రాక్ష కాయలు కాయాలని చూస్తే కారు ద్రాక్షలు కాసిందేంటి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అన్నాడు. 5వ వచనం ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు ఒక పని చేయాలనుకుంటున్నాను, మీకు చెప్తున్నాను, నేను ఒక కార్యం దేనికి ఒక నేను పని చేయాలనుకుంటున్నాను. ఏంటది, అది మేసివేయబడినట్లు దానికి కంచెని ఏం చేస్తాను, కొట్టి వేస్తాను. ఇక్కడ ఆయన చేసే పని ఒక్కటేనండి, ఆయన అప్పటి వరకు ఇచ్చిన రక్షణ వలయాన్ని అంతే, రక్షణ వలయాన్ని తీసేస్తానన్నాడు. ప్రిలరా, స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు మంచివారందరికీ, ప్రతి మనిషికి రక్షణ వలయం ఇస్తాడు, మర్చిపోవద్దు. ఎప్పుడైతే దేవుడికి ఎదురు తిరిగి దుర్మార్గుడుగా, హంతకులుగా, మోసగాళ్ళుగా వీళ్ళు మారారో, హృదయంలో పాపముతో నిండుకున్నారో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తనిచ్చిన రక్షణ తొలగిస్తాడంతే. అప్పటి వరకు తినేయాలని ఎదురు చూసిన వృషభాలు, ఎద్దులు, ఆ పొలం చుట్టూ వృషభాలు ఉన్నట్టే. ఏ వృషభాలు? అష్షూరు రాజులు, కల్దీల రాజులు, పారసీక రాజులు, గ్రీకు రాజులు, రోమా రాజులు, వీళ్ళందరూ పశువుల్లా ఎప్పుడు మేసేద్దాం, ఇస్రాయేల్ దేశాన్ని ఎప్పుడు మేసేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళు చుట్టూ ఉన్నారు. అప్పటి వరకు దేవుడు అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే చుట్టూ కంచె వేశాడు. ఎప్పుడైతే వీళ్ళు దేవునికి ఎదురు తిరిగి కారు ద్రాక్షలు కాశారో, తను ఇచ్చిన రక్షణ వలయాన్ని తీశాడంతే ఎదురు చూస్తున్న పశువులకు అది అవకాశమైంది. అర్థమైందా? అలాగే దేవుడు అప్పగించాడంటే దాని అర్థం ఏంటంటే అప్పటి వరకు వాళ్ళకి ఇచ్చిన రక్షణ వలయాన్ని ఏం చేశాడు, తీసేశాడు అంతే. ఆడపిల్లైన, మగపిల్లైన, ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు ధైర్యంగా ఉండండి. మీరు యథార్థవంతులైతే మీకు హాని కలిగించేవాడు ఎవడు ఈ సమాజంలో ఉండడు, ఎందుకంటే రక్షణ వలయం నీకు ఉంటుంది. నువ్వు దేవునికి ఎదురు తిరిగావనుకో, ఆయన ఏం చేయడు, రక్షణ వలయం తీసేస్తాడు. అప్పుడు అప్పటి వరకు ఎదురు చూస్తున్న ఆ మృగాలు నిన్ను కబలేస్తాయి. ఇక్కడ దేవుడు మృగాలను పిలవలేదు, మృగాలకు నేర్పలేదు, మృగాలను అందించలేదు. అలాగే అబ్షాలోము దగ్గరికి పిల్లల్ని ఏలేదంటే ఉపపత్నులు తీసుకెళ్ళి ఆయన ఇవ్వలేదు, కేవలం తనిచ్చిన రక్షణ తొలగించడంతే. ప్రభుత్వం అప్పుడప్పుడు ఫలానా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేకి గన్మెన్ను తీసేసాం అని ప్రకటిస్తారు. వాళ్ళు చేసింది ఏంటి, ఇతను చేసినటువంటి తప్పులకో, ఇతను చేస్తున్నటువంటి నేరాలకో గన్మెన్ను తొలగించేస్తారు. ఎప్పుడైతే గన్మ్యాన్ తొలగించారో వాడిని అప్పటి వరకు చంపాలనుకుంటున్న వాడు ఎవడో ఉన్నాడో ఆడికి అవకాశం వచ్చింది. ఆ చంపాలనుకున్న వాడిని ఏం గవర్నమెంట్ పంపలేదు, జస్ట్ అతనికి ఉన్నటువంటి సెక్యూరిటీని తీసింది. దేవుడు కూడా అంతే, మనకిచ్చిన సెక్యూరిటీ తీసేశాడా, మన చుట్టూ పొంచి ఉన్న క్రూర మృగాలకు మనం బలైపోతాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదే జరిగింది.
అబ్షాలోము విషయంలో ఇదే జరిగింది, దావీదు భార్యల విషయంలో. కనుక ఇష్టుడైన మనిషికి ఎలాంటి తీర్పు ఇచ్చాడని దేవుడిది తప్పనుకుంటున్నారేమో. నో, ఎలాంటి బాధ అవతల వాళ్ళు అనుభవిస్తారో అర్థం కావడానికి దావీదుకి ఇవ్వబడిన తీర్పుది. అందులోనూ దావీదు భార్యలు అంటే ఉపపత్నులను అప్పగించాడు. ఆ ఉపపత్నులు కూడా నీతిమంతులు అని నువ్వు నేను చెప్పగలమా? చెప్పలేము. వారికి ఉన్నటువంటి వలయాన్ని తీసేశాడు. గనుక దేవుని నీతి ఎవరు ఏ క్షణాన ఎలా ఉంటారో ఆయనకి తెలుసు. గనక ఎవరికి ఎలాంటి తీర్పు తీర్చాలో ఆయన చూసుకుంటాడు. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన నీతిని కానీ ఆయన న్యాయమును కానీ తప్పు పట్టగలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు, ఎవడూ లేడు. అందుకే రోమపత్రికలో 11:33 ఏమంటాడు చదవండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం, దేవుని బుద్ధి కానీ జ్ఞానము కానీ వాటి బాహుళ్యము కానీ ఎంతో గంభీరం. ఆయన తీర్పులు నువ్వు తెలుసుకొని పరిశీలించడానికి శక్యం కానంత గొప్పవి, శోధింప శక్యం కానివి. ఆయన మార్గములు అగమ్యములు. ఆయన మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేంత స్థాయి నీకు ఉందా? కనుక దావీదు విషయంలో ఎలా చేశాడండి, మిగతా వాళ్ళ విషయంలో ఎలా చేశాడండి అనకండి. వ్యభిచారమందు పట్టబడితే రాళ్లతో కొట్టి చంపమన్న దేవుడు దావీదుని ఎందుకు చంపలేదని ఒకడు అడుగుతాడు. దావీదుకి ఇవ్వబడిన వరమయ్యా, దావీదుకి ఇవ్వబడిన వరం, నీ గర్భవాసం నుంచి నా సింహాసనమున ఒకడిని కూర్చోబెట్టాలి, అది క్రీస్తు. ఆ క్రీస్తు నీ గర్భవాసాన్ని వస్తాడని నేను మాటిచ్చాను. ఆ మాటను బట్టి నిన్ను చంపడానికి వెళ్ళేది, అంతకు మించిన శిక్ష వేస్తాను దావీదు నీకు. అదేంటో తెలుసా? నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగిస్తాను. తర్వాత ఏం చేశాడు తెలుసు కదండి, బిడ్డ ఊరియా భార్య బెత్షెబ దావీదుకు కనిన బిడ్డ ఏమైపోయింది? చచ్చిపోయింది. నిజంగా బిడ్డ కాయలా పడింది అంటే రోగాన పడిందని తెలియగానే వచ్చి ఏమండి నేల మీద పడి 7 దినాలు ఏడ్చి ఏమీ తినడం లేదు, స్నానం లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు, ఏడ్చి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 7వ దినం బిడ్డ ఏమైపోయింది? చచ్చిపోయింది. ఏంటండి శిక్ష? మళ్ళా చదవండి, ఆయనకి రాబడినటువంటి శిక్ష ఒకసారి మళ్ళీ చదవండి. 2 సమూయేలు 12:10-15 నువ్వు నన్ను లక్ష్యించలేదు, లెక్క చేయలేదు. హిత్తీయుడగు ఊరియా భార్యను నీ భార్య అగునట్లుగా నువ్వు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది. నా మాటలు ఆలకించు. యెహోవానగు నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టిస్తాను. నువ్వు చూచుచుండగానే నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగిస్తాను. పగటియందు వాడు వారితో శయనిస్తాడు. నువ్వేమో ఈ కార్యం రహస్యంగా చేశావు, ఇశ్రాయేలులందరూ చూచుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయిస్తాను అనెను. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నువ్వు చావకున్నట్లు నువ్వు చావాలి కానీ నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నువ్వు చావాలి కానీ నీకు ఇచ్చిన మాట, చరిత్రలో వ్రాసిన మాట, ప్రవక్తల ద్వారా పలికిన మాట, దావీదుకు నీతి చిగురును పుట్టిస్తానన్నాను కదా. కనుక నీ గర్భవాసం నుంచి ఆయన రావాలి. ఆ నీతిమంతుడి కొరకు నువ్వు బ్రతికిపోయావు. దాని విషయంలో దేవుడు నీ పాపమును పరిహరించెను. కానీ అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు. ప్రియులరా, మనం తప్పు చేస్తే, నీతిమంతులమైన మనం తప్పు చేస్తే, దేవుని నామాన్ని భరించే మనం, దేవుని నామమును పెట్టుకున్న మనం, దేవుని నామమును ధరించుకున్న మనం తప్పు చేస్తే శత్రువులు ఆయన్ని దూషించడానికి మనం కారణమవుతాం. అదే అంటున్నాడు దావీదుతో, ఆయన శత్రువులు ఆయన నిందించుటకు గొప్ప హేతువు కలుగజేసి గనక
నీవు నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చస్తాడు. ఏమండి, మరణం కంటే శిక్ష ఎక్కువ కాదా? ఇది మరణం కంటే ఎక్కువైన శిక్ష కాదా? భార్యలే పొరుగువానికి ఇదైపోవటం. యోబు అంటాడండి, యోబు మాట్లాడుతూ అంటాడు, నేను నీతి తప్పితే, నేను పొరుగువాని ఇంట పొంచి ఉంటే, పొరుగువాని భార్యను నేను తీసుకుంటే, నా భార్య వేరొక్కని తిరుగలి విసురునుగాక, వేడొకడు ఆమెను కూడునుగాక. అదంత దుష్కామ కార్యం అండి, అదంత దుష్కామ కార్యం. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ రోషన్ దావీదుకు పుట్టించాడు, అది రాయించాడు, దాచలేదు. ఎందుకు దాచలేదంటే, ఒక నీతి మంతుడి, మనమైతే మన పిల్లలను కడుపులో పెట్టుకోవాలంటాం కదా, చాలామంది అంటారు, నీ కూతురు తప్పు చేస్తే నీ కడుపులో పెట్టుకోమ్మా, 10 మందికి చెప్పకూడదమ్మా, నీ కొడుకు తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాలమ్మా, 10 మందికి చెప్పకూడదు. మన బుద్ధి ఇలా ఉంటుంది, కానీ దేవుడికి అందరూ పిల్లలేనండి, అందరూ పిల్లలే. కడుపులో పెట్టుకోవడం కంటే మిగిలిన వాడు అలా చేయకుండా ఉండడం ముఖ్యం అనుకున్నాడు దేవుడు. కడుపులో పెట్టుకోవడం కాదు, ఇలాంటి తప్పే మరొకటి చేయకూడదంటే ఆ చేసిన తప్పుకు కఠినంగా శిక్ష పడాలనుకున్నాడు దేవుడు. ఎంత న్యాయవంతుడండి ఆయన. మళ్ళా రెండో వాడు రిపీట్ చేయకూడదు, ఇది చేయకూడదంటే కఠినమైన శిక్ష. ఇష్టుడైన మనిషికి ఇంత కఠినమైన తీర్ప, కష్టమైన తీర్ప. ఇష్టుడైన మనిషికి ఇంత కష్టమైన తీర్ప. అవును, ఇంకొకడు ఆ తప్పు చేయకుండా ఉండాలంటే ఇష్టుడైనా సరే శిక్షించేశాడు. ఎంత ఘోరంగా! బ్రతుకు కాలమంతా ప్రశాంతత లేదు దావీదు, బ్రతుకు కాలమంతా యుద్ధాలు, బ్రతుకు కాలమంతా ఏమండి టెన్షన్లు, పరుగులు తీటాలు. చివరికి కొడుకు చేసినటువంటి పనికి పిచ్చివాడు, పిచ్చివాడిలా తిరిగాడండి, పిచ్చివాడిలా తిరిగాడు. అరణ్యాలలో, లోయల్లో, గుహలలో. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దావీదు చేసిన పనికి దావీదు జీవితం ఎలా అయిపోయిందో. మరి మనం, దావీదు ఒక తప్పు చేసినందుకు ఇలా అయ్యాడు, తర్వాత అబ్షాలోము చంపబడ్డాడు, ఆ తర్వాత దావీదు రాజ్యం తిరిగి దక్కింది, అది దావీదుకు తిరిగి వచ్చింది పూర్వ వైభవం. కానీ మన విషయంలో ఒకసారి పోగొట్టుకున్నది వస్తుందన్న గ్యారంటీ లేదు. దేవుడు నిన్ను ఒక మంచి స్థితికి తీసుకొస్తున్నాడు, ఒక మంచి పనివాడిగా సిద్ధపరుస్తున్నాడు. 10 మందికి వాక్యం చెప్పే స్థాయో, లేదంటే 10 మందికి పరిచర్య చేసే స్థాయో, సంఘంలో ఒక ఉత్తమమైన పేరు తీసుకొస్తున్నప్పుడు అపవాది వలలో చిక్కావా, అతి ఘోరంగా శిక్షలోనికి వెళతావు, అవమానాల పాలవుతావు, ఆ తర్వాత తిరిగి నీ పూర్వస్థితి నీకు వస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగే ఈరోజు ఎంతోమంది మంచి స్థితిలో నుంచి పడిపోయి సంఘము చేత అసహ్యించబడి అసహ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. దావీదుకు జరిగినట్లుగా తిరిగి పూర్వ వైభవం వస్తుంది మనకనే గ్యారంటీ లేదు. గనక వాక్యం చదువుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ధైర్యం చేయొద్దు. న్యాయం తీర్చే దేవుడు, ఆయన న్యాయం తీరుస్తున్నప్పుడు మోమాట పడడు. ఇష్టుడా తనవాడా అని చూడడు ఆయన, ఎందుకంటే ఆయనకు పక్షపాతం లేదు. ఇష్టుడైన మనిషి దావీదుకే అలా తీర్పు తీర్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? గనక ప్రేమని దేవుని పిల్లలారా, ఆలోచించండి, మీ బ్రతుకులు జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త. ఎంతవరకు బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ కన్ను మూస్తే పరలోకం రావాలి, పరదేశకు మనం వెళ్ళాలి. ఆ అర్హత ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి. చిన్న చిన్న ఆనందాల కోసం, చిన్న చిన్న సంతోషాల కోసం, ప్రలోభాలకు లోనుమై ఆ మహాలోకాన్ని, ఆ మహాభాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. దావీదు జీవితం మనకు నేర్పుతున్న పాఠం ఇది. దావీదు జీవితం మనకు నేర్పుతున్నటువంటి లెసన్, దేవుడు ఎంత యథార్థవంతుడో తెలియచెప్పలేదు. కనుక ఆయన తీర్పులో ఏ తప్పు లేదు, ఆయన ఎవరిని వ్యభిచరించమని ఆయన ఎవరిని ప్రోత్సహించడు, తప్పు చేయని వారిని తీసుకెళ్ళిపోయి శిక్ష వేయడు. ఆయన తీర్పులు న్యాయవంతమైనవి. ఆలోచించండి, దేవుని కోసం బ్రతుకుతున్న ఈ బ్రతుకులో ప్రతిక్షణం దేవుని పనిలో ఉండండి. తప్పుకి కానీ అపవాది ఆలోచనలకు కానీ తావు ఇవ్వకండి. ఒకసారి కోల్పోయామా, తిరిగి మరలా ఆ ప్రభావాన్ని లేదా ఆ తేజస్సును మనం తెచ్చుకోవటం, ఆ పేరు తెచ్చుకోవటం, ఆ పనిని మనం సొంతం చేసుకోవటం చాలా కష్టం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ మాటలు ఎంత గొప్ప వినాయన. ఉత్తముడైన వాడే, నీతిమంతుడైన వాడే, రెయింబవళ్ళు దివారాత్రములు లేఖనములను ధ్యానించిన వాడే,
అలాంటి వారిని సైతం పాపములు పడవేసే దుష్టశక్తి అపవాది. పనిలో ఉన్నంత వరకు ఎవరు పాపానికి దగ్గర కాలేరు, కానీ పనిని వీడిని ఖాళీగా ఉన్న రోజున సులువుగా అపవాది చేతికి చిక్కుతారు. అలా మీ కుమారుడైన మీకు ఇష్టడైన దావీదే పాపంలో పడిపోయాడు. ఎలాంటి కఠినమైన తీర్పును ఎన్నుకొని ఎన్ని ఎదుర్కొని ఎలాంటి అవస్థలలో తన జీవితంలో పడ్డాడో, ఎన్ని అవమానాలు, ఎలాంటి ఘోరమైన అవమానాలు పాలైపోయాడో మేము చూసాం. దావీదు తట్టుకొని నిలబడగలిగాడు, తిరిగి పూర్వవైభవాన్ని తక్కించుకున్నాడు. కానీ ఆ స్థితి మాకు మరలా రాదు అని మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. మీ పిల్లలుగా మేము ప్రతినిత్యము మీ మాటలకు విధేయులమై మిమ్మల్ని లక్ష్య పెడుతూ భయపడుతూ బ్రతుకు మా ఆత్మ జీవితాన్ని కాపాడుకునే భాగ్యం ఇవ్వండి. మీ తీర్పులు ఎప్పుడు సత్యమే అని, మీ తీర్పులు ఎప్పుడు గొప్పవే అని, మీ బుద్ధి జ్ఞాన బాహుళ్యము ఎంతో గంభీరమని, అవి శోధింప శక్యము కానివని, అగమ్య గోచరములని ఈ లోకానికి అర్థం చేయించుటకు మీ పక్షంగా నిలబడి ప్రయాసపడ్డాను. మీ పిల్లలు విన్నారు, మీ పక్షంగా మీ పిల్లలు నిలబడటకు అవకాశం ఇవ్వండి. ఈ 3 దినాల మహాసభలు ఏర్పాటు చేసిన చౌటుపల్లి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహకరించిన జగ్గపేట సంఘము, కోదాడ సంఘమును జ్ఞాపకం చేసుకోండి. నాయకుడిగా ముందుండి మీ బిడ్డలందరినీ కార్యోన్ముఖులను చేస్తున్న మీ కుమారుడు విజయరావన్నను జ్ఞాపకం చేసుకోండి. స్థానికంగా ఉన్న దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వేదికపై ఉన్న ప్రతి ఒక్క సహోదరుణ్ణి మీరు దీవించండి. చేరివచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశైలి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. జాన్సన్ అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కను బిడ్డలను దీవించండి. ప్రసన్న అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే జీవించి ఉండి మరి ఒకసారి మీ వాక్యం కొరకు కలుసుకొని మేము ఆనందించే భాగ్యం మాకిమ్మని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. కుశలమా తండ్రి మీరు కుశలమా.